దివ్య ఆత్మస్వరూపులకు నా నమస్కారములు. పోతే నిన్నటి వరకు రోహిణీ నక్షత్రం వరకు చెప్పాము. ఇప్పుడు మృగశిర నక్షత్రము రెండు పాదములు వృషభ రాశి గురించి తెలియబరుచుచున్నాను. శ్రద్ధతో వినండు. మనువేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనిషికి మనసుకు బంధమే కారణమని శాస్త్రములు చెబుతున్నవి. అట్లాగే జీవిత విధానం పైన పరిస్థితులలో జ్యోతి శాస్త్ర విధానము మనకు ఎంతో అదృష్ట భావంతో లభ్యమైనదని పూర్వీకులైనటువంటి మన ఋషీశ్వరులు దీన్ని ఇచ్చినందువలన దీన్ని ఆచరించి వారి వారి కష్టములను అతి సునాయాసనముగా తప్పించుకోవటానికి ఇది ఒక సులభమైనటువంటి మార్గముగా తెలియపరుచుతున్నాం. ఏ జీవమునకైనను హింస చేయక ఉండుటయే పరమ ధర్మమనయ హృదయులారా. ఎట్టి కష్టంబునైనను నిసుమంతయు నీతి తప్పనివో సత్యవ్రతస్థులారా. వేద వేదాంగ ప్రావీణులైన పండిత శ్రేష్ఠులారా. వినుడు సద్భావంబుతో ఈ జ్యోతిశాస్త్ర వివరణ భక్తి శ్రద్ధలతో. ఇక మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదములు వృషభ రాశికి చెందినటువంటివి. ఈ మృగశిర అంటే మృగము, మృగశిర శిరము అంటే తల, మృగము అంటే శరీరము. ఈ మృగ శరీర విధానమునకు మృగశిర నక్షత్రమునకు ఆధిపత్యంబు కుజ భగవానుడు. అయితే రెండు పాదములు వృషభ రాశికిని, రెండు పాదములు మిథున రాశికి. అయితే ముందుగా రెండు పాదములు వృషభ రాశి గురించి మీకు వివరణ చెప్పబోతున్నాను. అయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదములు సపరేట్గా నవాంశ చక్ర విధానంలో వస్తుంది. దాని గురించి కాకుండా మీకు రెండు పాదముల గురించి వివరణ. ఈ నక్షత్ర విధానమునకు ప్రధానముగా కుజుడు అధిపతి అయి రాశికి శుక్రుడు అధిపతి. నక్షత్ర విధానమునకు ఒకటవ పాదమునకు రవి అధిపతి, రెండవ పాదమునకు బుధుడు అధిపతి, మూడవ పాదమునకు శుక్రుడు అధిపతి, నాలుగవ పాదమునకు మరలా కుజుడు అధిపతి. ఇక మొదటి పాద విధానమున గురించి మనం వివరించుతున్నాము. ఈ మొదటి పాదమునకు రవి ఆధిపత్యంపై నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి శుక్రుడు. అయితే ఈ నక్షత్రమునందు జన్మించిన వాళ్ళ యొక్క మనస్తత్వము మనోభావము ఎట్లుంటుంది అని అంటే, కొన్ని సందర్భాలలో చాత చాలా సున్నితమైన మనస్తత్వము, కొన్ని సందర్భాలలో అధికంపైనటువంటి కోపోద్రేకము ఇవి సంప్రాప్తమవుతుంది. అయితే దానికి తోడుగా గ్రహస్థితులు కూడా మనం వివరించుకోగలిగితే చాలా చక్కగా మనకు వివరణ బాగుంటుంది. అయితే ఇప్పుడు మీకు ఈ నక్షత్ర పాద విధానముల గురించి చెబుతాను, తర్వాత గ్రహములను కలిపి మరలా ఒక మారు చెబుతాను. ఒకటవ పాదమునకు రవి ఆధిపత్యము, సింహరాశి అధిపతి. అయితే ఇక్కడ నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి శుక్రుడైనాడు. అయితే కుజ శుక్రులకి ఇద్దరికీ కూడా అంత మనోభావము సన్నిహిత భావము ఉండజాలదు. దీని ప్రభావం వల్ల రవి మేషరాశికి ఉచ్చస్థానగతుడు, ఆ పాదము ప్రథమ పాదమైనది. అయితే రాశి నక్షత్రాధిపత్య విధానమునకు కుజుడు కారకుడైనందువలన రాజకీయ విధానం చిన్న వయసు నుంచి కూడా స్నేహభావము ఇతరులతో మిత్రత్వము ఇవి చిన్నతనం నుంచి బాగా అలవరుచుకుంటారు. స్నేహశీలత అధికంగా చేస్తూ వస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ మనస్తత్వము వాళ్ళకు నచ్చితే వాళ్ళతో స్నేహం చేయుట, నచ్చలేదు విరోధత్వమును పొందుతూ వస్తూ ఉంటారు. ఈ పాద విధానములలో ఉన్నటువంటి తత్వము. ఈ పాదానికి ఆధిపత్య విధానమునకు శుక్రుడు అధిపతి. అయితే ఆ శుక్రస్థాన విధానమునకు సరిపడేటువంటి విధానముతో బుద్ధి కుశలత గ్రహస్థితి కానీ దానికి అనుకూలముగా కానీ ఉండగలిగితే మంచి విద్యావంతుడై మంచి ఉన్నత స్థితికి ఎదగగలడు. ఉన్నతమైనటువంటి భావములు కలగగలవు. సంగీతము, సాహిత్యము, కళలకు సంబంధించినటువంటి విద్యల యందు ఉత్తీర్ణులు కాగలరు. అట్లాగే సినీ పరిశ్రమకు వీటికి సంబంధించినటువంటి వృత్తులను ఎన్నుకొని దాని యందు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటూ దాంట్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం అవుతుంది. అటు కాకుండా గ్రహస్థితిలో అంటే శుక్రుడు ఐదింట కానీ లేదు తొమ్మిదింట కానీ ఉండి
గురువు పంచమ స్థానమునందు గురు శుక్రులు ఇద్దరు కలయిక ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగములో అపారమైనటువంటి మేధస్సు పరులుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని మంచి ఈ రోజు మనకెంతో సినీ ఫీల్డ్లో చూస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అనుకుంటున్నాం ఆ స్థితి రావాలంటే శని దశమ స్థానములోను శని దశమ స్థానములోను శుక్రుడు గురువు పంచమ స్థానములోను ఉండి జాగృతగా జీవితాన్ని చేసుకునేటువంటి తత్వం ఏర్పడుతుంది అటు కాకుండా శని 9 గురువు 4 శుక్రుడు 6 కుజుడు 4 ఉండగలిగినటువంటి వాళ్ళ జీవితంలో కష్టములు మానసికమైన వ్యధ శ్రమ జీవన వృత్తి అంటే కాయగష్టము చేసుకునేటప్పుడు భూములు దున్నుట భూములు పని చేయుట ఇటువంటి వర్క్ లేదు బిల్డింగులు కట్టేదానికి ఏదైనా బేల్దారు మేస్త్రీలుగా ఇటువంటి వాటికి పోవడానికి వీళ్ళకి మంచి అవకాశం ఏర్పడుతూ వస్తుంది ఈ పరిస్థితిని గ్రహించుకొని గ్రహస్థితిని జ్యోతిష శాస్త్రపరుల దగ్గర మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకొని చూసుకోగలిగిన ఎడల ఏదైనా దోష పరిహారములు ఉన్నా అది జాగ్రత్తగా వాళ్ళు దాన్ని అనుసరించి దానికి సరిపడేటువంటి మార్గాన్ని సూచిస్తూ దానికి సరిపడే తత్వం చెబుతూ ఉంటారు ఇక్కడ వృషభ రాశికి ఉండేటువంటి తత్వం అటు కాకుండా 3-4 పాదముల యందు జన్మించిన వారికి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశి వారు ఎటువంటి వారు కాగలరు అంటే గణిత విద్యా కోవితులు రెండవది వర్తక విధానం పైనటువంటి వృత్తులను ఎన్నుకుంటూ వర్తకులకు సంబంధించి లెక్కలకు సంబంధించినటువంటి చదువులు చదువుతూ అంటే మంచి ప్రాధాన్యతమైనటువంటి అకౌంటెంట్గా కానీ ఇటువంటి వాటికి మంచి ప్రాధాన్యత ఇస్తారు దీనికి రెండవ పాదమునకు అధిపతి బుధుడు రాశ్యాధిపతి బుధుడు నక్షత్రాధిపతి కుజుడు ఈ విధముగా ఉండటం వలన వీళ్ళు అమిత మేధావులు ఎవరికి చిక్కరు ఎవరికి దక్కరు అన్నట్టుగా వీళ్ళు పనిని వీళ్ళు చూసుకుంటూ వీళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలా ఏ విధంగా మనం సంపాదించుకోవాలా ఏమిటి చేయాలి ఏది మన పరిస్థితి అనే భావములోకి రావడానికి మంచి అవకాశములు ఉంటాయి అట్లాగే జీవిత విధానములో మానసికమైనటువంటి స్థితులకు అవతల వ్యక్తి యొక్క మనోతత్వాన్ని అతి సునాయాసనంగా గ్రహించుకొని ఇతను ఎందుకు వచ్చాడు మన ఇంటికి ఏ కార్యం మీద వచ్చాడు అనేది ముందుగానే తెలుసుకునేటువంటి మనస్తత్వము వీళ్ళకి అధికంగా ఉంటుంది కారణం ఏమిటి అంటే బుధుడు దానికి అధిపతి కనుక ఆ బుధ విధానములలో జ్ఞానము అధికంగా ఉంటుంది అందువలన బుధుడు గణిత శాస్త్ర విద్యా కోవితుడు రెండవది ఒక రాశి ఒక గ్రహముతో చేరితే ఇచ్ఛాశక్తి పరుడు కాగలడు అంటే ఆ గ్రహము ఏ ఫలితమును ఇస్తుందో ఆ ఫలితాన్ని తాను కూడా ఇవ్వగలడు అటు కాకుండా బుధునితో రాహువు చేరాడు అనుకుందాం అయితే ఈ బుధుడితో రాహువు చేరి బుధుడు కానీ లగ్నమునకు చతుర్థ స్థాన విధానము అంటే లగ్నాన్ని ఇప్పుడు మిథునంగా తీసుకుంటాం మిథున లగ్నము మిథున రాశి లగ్నమునకు అధిపతి బుధుడయ్యి లగ్నమునకు చతుర్థమునందు బుధుడు ఉన్నాడు అనుకుంటే ఇతను అపారమైనటువంటి మేధస్సే విదేశములకు చేసినటువంటి సంపదలు అంటే మనం ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులను విదేశములకు పంపించుట అక్కడ తయారైనటువంటి వాటిని మన దేశానికి తెప్పించుకునుట ఇటువంటి పెద్ద పెద్ద వ్యాపారములలో మేధస్సుగా ఉండి తన కింద 10 పట్టు 100,000 మంది కర్షకులు పనిచేసేటువంటి స్థితికి తెచ్చుకునేటువంటి సామర్థ్యము వీళ్ళ యొక్క మనోభావం మనకు అధికంగా ఉండగలదు అట్లాగే శని వీళ్ళకి చతుర్థ స్థాన విధానములో ఉన్నాడు అనుకుంటే అయితే వీళ్ళకి కొన్ని సందర్భాలలో మధుమేహ వ్యాధి విధానములు అధికంగా గాను ఛాతికి సంబంధించినటువంటి వ్యాధులు అధికంగా గాను సంప్రాప్తం కావచ్చు గ్రహస్థితులను అనుసరించి జ్యోతిష పరులు దాన్ని వివరించగలరు కనుక నేను చెప్పగలిగే మంచి మాట ఏమిటి అని అంటే ఇట్టి వారికి అనారోగ్యములు అధికంగా రాగలవు కనుక జాగ్రత్త పడుచు జీవిత విధానాన్ని సరిదిద్దుకుంటూ మంచి మనస్తత్వానికి ముందుకు పోగలరు ఇట్లాగే కుచ అంటే కుజ విధానమునకు అంటే కుజుడు వృక్షక రాశి ఎందు ఉన్నాడు అనుకుందాం అయితే వృక్షక రాశి ఎందు ఉన్నాడు అనుకుంటే వీళ్ళు ఫ్యాక్టరీలకు అధిపతులు మిషనరీ అధిపతులు ఇక్కడ ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టించడము దానికి 10 మనుషులను పెట్టుకొని తయారు చేపించుట వాటిల్లో మంచి ఫలితాన్ని సంపాదించగలరు దీనివలన మెకానిజము పెద్ద పెద్ద కార్ల
మెకానిజం గురించి తెలుసుకొనుట, వాటిని తయారు చేపించుట, ఇటువంటి వాటిల్లో లేదు వాటిని తెప్పించుకొని అమ్మకము చేయుట, ఇటువంటి వాటిల్లో వీళ్ళు మంచి ప్రాధాన్యత పొంది మంచి జీవితం గడపడానికి మంచి అవకాశం వస్తుంది అనేది ఇక్కడ తెలియపరచవలసి వస్తుంది. అటు కాకుండా లగ్నమునందు రాహువు సంప్రాప్తం అయ్యాడంటే అనంత కాలసర్ప దోషము, దీనివలన దాంపత్య జీవిత విధానములో సమస్యలు, మానసికమైన వెద, ఇతరుల వలన వంచింపబడుట, ఇతరులు ఈలను వంచుట, ఈ రెండింటితో సమ్మిళితమైనటువంటి జీవన విధానము గడపలేక మనస్తాపము చెందుచు మనసుకు వ్యాకూలత భావంతో కొంతకాలము జీవితము గడపగలరు. ఇట్టి పరిస్థితులలో వీళ్ళకి సంతాన యోగ్యత కూడా కొంత తక్కువ దశగానే ఉండవచ్చు. దీనికి సరిపడే విధానాన్ని మనం ఆచరించుకుంటూ గురువు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు ఏమిటనేది గ్రహస్థితిని అనుసరించి జ్యోతిష్య పనులు చక్కగా మీకు వివరించి చెప్పగలరు. అందువలన ఆరోగ్యములయందు అతి జాగ్రత్త ఉండుట చాలా శుభకరం అని వీళ్ళకు పదే పదే చెప్పవలసి వస్తుంది. ఇక మూడవ పాదమునకు అధిపతి శుక్రుడు. కళలయందు అత్యున్నతమైనటువంటి స్థితి అంటే వీళ్ళు రూపముల గురించి ప్రాధాన్యత పొందుతూ ఉంటారు. ఎప్పుడు షోకు చేసుకునుట, సరైనటువంటి మంచి డ్రెస్సులు కుట్టించుకునుట, దానికి సెంటు అత్తర్లు మంచి చెడ్డ వేసుకునుట, ఈ అమ్మాయి నన్ను చూస్తుందా లేదా ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా లేదా నేను ఈ అమ్మాయిని ప్రేమించాలా, ఇట్లా ప్రేమతత్వములలో వెనక పడుతూ ముందుకు పడుతూ అటు ఇటు పడుతూ మానసికమైన వ్యధ చెందేదానికి కూడా వీళ్ళకి ఎక్కువ అవకాశం కనిపిస్తున్నది. దీంట్లో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే చతుర్థ స్థాన విధానమునకు కుజుడు అంటే నాలుగో పాదమునకు కుజుడు అధిపతి. ఈ కుజత్వ విధానమునకు ఆధిపత్యం విధానము శుభప్రదము కాలేదు. దీనివలన ఎక్కువ శ్రమజీవత్వము అంటే కాయగష్టము, ఒకరి దగ్గర పని చేసుకుని బ్రతుకుట, మానసికంగా వ్యధ చెందుట, అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఇరు వర్గములకు ఈ విధానము వర్తిస్తుంది. స్త్రీలైతే వాళ్ళ ఒక్కొక్కరు ఇళ్లలో పోయి పని చేసుకుని బ్రతుకుట, ఇట్టి స్థితి రావడానికి అవకాశం ఉంది. పురుషులైతే ఇతరుల ఇళ్ళకాడ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకు సేవలు చేస్తూ జీవిత విధానము గడుపుట జరగవచ్చు. అట్లాగే కొంతమంది వంటల భావకులుగా కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గ్రహించుకొని గ్రహస్థితిని చూపించుకొని ఆ దోషాలను పోగొట్టుకుంటే మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకునటానికి మంచి అవకాశం అన్నది స్వస్తి. ఇలాంటి ఎన్నో వీడియోస్ అలాగే అప్డేట్స్ని మనకు అందిస్తుంది మన 24x7 టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.